జగనన్న ఘోర ముద్దపై ఈనాడు పత్రిక విషం చిమ్ముతోందని మండిపడ్డారు ఎమ్మెల్యే కొలసు పార్థసారథి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే 50% పైగా మెనూ ఖర్చు పెంచి పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు ఇస్తున్నామని అన్నారు. ఇంత చక్కటి ప్రోగ్రాంపై అసత్య కథనాలు రాయడం దారుణమని మండిపడ్డారు. ఈనాడు పత్రికలో జగనన్న ఘోర ముద్ద అని చెప్పేసి ఒక ఆర్టికల్ వేశారు. పత్రికలు రాజకీయ పరంగా ఎవరు స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు, కానీ ప్రజలకి మేలు జరుగుతున్న పథకాల పట్ల దుష్ప్రచారం చేయటం కానీ దాని మీద విషయం చిమ్మే విధంగా పత్రికలో వార్తలు రాయటం అనేది చాలా ఘోరమైన విషయంగా నేను భావిస్తా ఉన్నాను. గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం 3.50 రూపాయలు ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం 6.51 రూపాయలకి పెంచిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా కుక్స్కి ఆనరీ పేమెంట్ 1000 రూపాయలు గత ప్రభుత్వంలో ఇస్తే ఈ ప్రభుత్వం 3000 చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. అదేవిధంగా ఈ భోజన ఖర్చు కూడా ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతి విద్యార్థికి 11.26 రూపాయల నుంచి 50% పెంచి 16.07 రూపాయలకు పెంచారు. అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల హై స్కూల్ విద్యార్థులకి గతంలో ఇచ్చిన దానికంటే కూడా 50-60% పెంచి ఈరోజు పిల్లలకి భోజనాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను.